అలాగే 1923 కొత్తగా వచ్చిన వేరియంట్ ఇది బిఎస్6 నామ్స్లో. సో అలాగే మేడ్నెస్ పరంగా, అలాగే మనకి చిన్న చిన్న మైన్స్లో, క్వారీస్లో తిరగడానికి, చిన్న మైన్స్లో తిరగడానికి, అలాగే లోకల్లో తిరగడానికి కూడా చాలా బాగుంటుంది. అంటే ఎక్కువ మనకి ట్రాలీ పర్పస్ కానీ, టిప్పింగ్ అండ్ ట్రాలీ పర్పస్ కానీ వాడడానికి చాలా బాగుంటుంది. మనకి ఊళ్ళలో, పల్లెటూళ్ళలో కానీ, టౌన్స్లో కానీ, చిన్న చిన్న గల్లీల్లో ఇటువంటి చిన్న టిప్పర్లు, 6 టైర్ టిప్పరు, 1923 మోడల్ బిఎస్6 ఫేస్2. మీకు వెహికల్ అయితే చాలా చిన్నగా కనపడుతుంది, మనం ఈజీగా మైన్స్లోకి చాలా ఈజీగా వెళ్ళడానికి, రావడానికి, ఎక్కడానికి, దిగడానికి కూడా చాలా బాగుంటుంది ఈ బండి. 1923K చూడొచ్చు. సో ఫ్రంట్ వ్యూ అయితే మీకు ఈ విధంగా కనపడుతుంది, ఫ్రంట్ వ్యూ చూడొచ్చు మీరు. సో క్యాబిన్ అయితే మీరు సింగా 2823 1819 క్యాబిన్లో కానీ కనపడుతుంది. ఎగ్జిస్టింగ్ వేరియంట్ ఉంది, క్యాబిన్ అయితే ఆ విధంగానే కనపడుతుంది. ఈ డీజిల్ ట్యాంక్లో వచ్చి మనకు 300 లీటర్లు పడుతుంది. అది దీని పక్కనే డెఫ్ ట్యాంక్ కూడా పక్కనే ప్లేస్ చేశాడు. డీజిల్ మనకి ఏమి థెఫ్ట్ అవ్వకుండా యాంటీ థెఫ్ట్ లాక్ తోటి, అలాగే టెలిమెటాలిక్ గార్డ్ ప్రొడక్షన్ తోటి, ఫ్రేమ్తో పాటు బాటమ్ సైడ్ దీన్ని ఫిక్స్ చేయడం జరిగింది. అలాగే మనం సెన్సర్ కూడా మౌంటెడ్ చేయొచ్చు ఫ్యూయల్ ట్యాంక్కి. ఈ బండి మనకి పీటీఓ లిఫ్టింగ్ కెపాసిటీ వచ్చి 18.5 టన్స్ అయితే లిఫ్టింగ్ కెపాసిటీ ఉంటుంది. ఈజీగా 18 టన్లు మనం టిప్పింగ్ 18 టన్లు ఈజీగా దించవచ్చు. ఎస్ఈఆర్ సిస్టమ్ సైలెన్సర్ అయితే మనకి ఈ రైట్ సైడ్లో ప్లేస్ చేసి ఉంటుంది. పాత వేరియంట్లు బిఎస్4 వేరియంట్స్ అయితే మీకు రైట్ సైడ్లో ఉంటుంది, లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. కానీ కొత్త వేరియంట్కి వచ్చి ఆ డెఫ్ సిస్టమ్, మొత్తం సైలెన్సర్ సిస్టమ్ వచ్చి మనకి రైట్ సైడ్లో ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ బండికి వచ్చి మనకి క్లస్టర్ మీటర్లో అయితే చాలా ఫుల్లీ డిజిటల్ క్లస్టర్ మీటరు, అసలు ఇంజిన్ డయాగ్నోసిస్ మొత్తం చేయొచ్చు. బిఎస్4లోనూ అదే విధంగా ఉంటుంది, కానీ ఈ బిఎస6లో ఇంకా అడ్వాన్స్ ఉంది ఈ క్లస్టర్ మీటరు. క్యాబిన్ అయితే అడ్వాన్స్ ఉంటుందని చెప్తున్నారు, దాంతోపాటు క్యాబిన్లో అంత ముందు కంటే ఇప్పుడు ప్రొటెక్షన్ ఎక్కువ అని చెప్తున్నారు ఈ లేటెస్ట్ వేరియంట్కి అప్గ్రేడ్ అయిన తర్వాత ఈ ఫేస్2 నామ్స్లో ఈ 1923కి. బండి బరువు వచ్చి మొత్తం 20 టన్లు. ఈ బండికి టాటా నుంచి వచ్చి 6 సంవత్సరాలు వారంటీ అయితే ఇస్తుంది. సో ఇంజిన్ సైడ్ అయితే, సో ఇంజిన్ సైడ్ మనకు టైం టు టైం టాటా వాళ్ళు ఇచ్చిన సర్వీస్ ప్రకారం చేసుకుంటే మనకు 6 ఇయర్స్ అలా ట్రాన్స్మిషన్ సైడ్ కానీ, హౌసింగ్ సైడ్ కానీ, అలాగే ఇంజిన్ సైడ్ కానీ 6 సంవత్సరాలు గ్యారంటీ అయితే చెప్తున్నారు, వారంటీ అయితే ఇస్తున్నారు. సో ఈ బండి గురించి ఇంకా చెప్పాలంటే మనకి కంఫర్ట్ కన్వీనియన్స్ తోటి, అలాగే పవర్ కనెక్టివిటీ తోటి, పవర్ ఆఫ్ కనెక్టివిటీ తోటి, తక్కువ ఫ్యూల్ కన్జప్షన్ తోటి, ఇంకా మనకి ఎక్కువ పవర్ టార్క్ అండ్ పవర్ కమిన్స్ ఇంజిన్ నుంచి మనకి ఎక్కువ జనరేట్ అవుతుందని చెప్తున్నారు. కమిన్స్ ఇంజిన్ ఉండడం వల్ల ఈ టాటా ట్రక్స్లో ఎక్కువ సీల్ అవ్వడానికి, అలాగే మెయింటెనెన్స్ పరంగా అవి ఎక్కువ కంప్లైంట్లు తక్కువ రావడానికి కూడా ఈ కమిన్స్ ఇంజిన్ ఉండవన్న టాటాలో ఎక్కువ దోహదపడుతుంది. ఈ మైనింగ్ అప్లికేషన్, ఇది మైనింగ్ అప్లికేషన్లోనే చాలా స్మాల్ అప్లికేషను. అభి క్యా అడ్వాన్స్ ఫ్యూచర్ క్యా క్యాబిన్ మే కూర్చాయి క్యా బిఎస్6 కా బిఎస్6 ఫేస్2 కానీ ఇవ్వాలా ఫేస్2 కా బిఎస్6 కా బిఎస్6 అవి అప్డేట్ ఒక ఫేస్2 కా అప్డేట్ ఒక బిఎస్6 ఫేస్2 కా అచ్చా తోడ మీటర్ అనుకోడు వచ్చి మీటర్ అనుకోడు తోడ డిస్ప్లే అయితే ఇలా కనపడుతుంది కదా. ఇందులో చెక్లెట్ ఆరేగా కూర్చు అభి కిత్తన కిలోమీటర్స్ ఆరే అప్పుడు 5.8 దగ్గర ఎకనామిక్ లీటర్కి వచ్చి 5.8 వస్తుంది అనమాట. అయితే అభి 1000 కిలోమీటర్ కుప్పరాయ అప్పుడు జంషెద్పూర్ సే ఏ దో ఆద్మీ సో సక్తేనా ఉస్మే దో ఆద్మీ సో సక్తే ఏక్ అచ్చా దో ఆద్మీ నహీ సో సక్తే అచ్చా వో పూరా ఏసీ కా హై నాన్ ఏసీ కా ఏసీ కా భీ హై నా ఉస్మే హై ఏసీ కా హై టిల్ట్ కా హై నా టిల్ట్ కర్ సక్తే స్టీరింగ్ కా ఏ వాలా టిల్ కర్ సక్తే ఆగే పీచే కంఫర్ట్ కే లియే అచ్చా ఓర్ క్యా క్యా ఫ్యూచర్స్ హై ఉస్మే యే యే బతావ్ ఉస్మే కా యే ఉస్మే ఫ్యూచర్స్ క్యా హై యే తో బ్లోవర్ హై హా 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 ఔర్ హెవీ డ్యూటీ వాళ్ళ మీడియం వాళ్ళ లైట్ వాళ్ళ సో క్యాబిన్ లోపల అయితే మీకు ఆ విధంగా కనపడుతుంది మొత్తం. సో విజయవాడ జాస్పర్కి జారేనా అభి ఠీక్. ఈ అప్లికేషన్లో ఇంజన్ వచ్చి కమిన్స్ ఇంజిన్ బిఎస్6 ఫేస్2 220 HP ఉంటుంది కమిన్స్ ఇంజిన్. సో మెయింటెనెన్స్ పరంగా చాలా ఈజీగా ఉంటుంది కమిన్స్ ఇంజిన్ అయితే. అలాగే క్లచ్ ప్లేట్ వచ్చి మనకి 380 డయా ఆర్గానిక్ క్లచ్ వస్తుంది.
అలాగే మన గేర్ బాక్స్ వచ్చి టాటా 950 గేర్ బాక్స్ అయితే వస్తుంది దీనికి. సో గేర్ బాక్స్ అయితే చాలా హెవీ డ్యూటీ గేర్ బాక్స్, 950 గేర్ బాక్స్. సో మెయింటెనెన్స్ పరంగా చాలా సింపుల్గా ఉంటుంది ఈ 950 గేర్ బాక్స్. ఈ 9023కి వచ్చే దాంట్లో. సో సస్పెన్షన్ అయితే మనకు బోగి సస్పెన్షన్ ఇది. ఈ బోగి సస్పెన్షన్ ఉండడం వల్ల మనం మైనింగ్స్లో కానీ అలాగే ఆ చిన్న చిన్న క్వారీలో కానీ చాలా ఎక్కువ దిగడానికి చాలా ఈజీగా ఉంటుంది ఈ వేరియంటు 9023 వేరియంటు. టిప్పర్ గురించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో రాయండి. అలాగే 9023 కొత్తగా వచ్చిన వేరియంట్ ఇది BS6 నామ్స్లో. సో అలాగే మెయింటెనెన్స్ పరంగా అలాగే మనకి చిన్న చిన్న మైన్స్లో, క్వారీస్లో తిరగడానికి, చిన్న మైన్స్లో తిరగడానికి, అలాగే లోకల్లో తిరగడానికి కూడా చాలా బాగుంటుంది. అంటే ఎక్కువ మనకి ట్రాలీ పర్పస్ కానీ, టిప్పింగ్ అండ్ ట్రాలీ పర్పస్ కానీ వాడడానికి చాలా బాగుంటుంది. సో ఈ వెహికల్ సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అనేది కింద కామెంట్ సెక్షన్లో రాయండి. అలాగే ఏమైనా డౌట్స్ ఉన్నా టెక్నికల్ పరంగా కానీ, ఆన్ రోడ్ ప్రైస్ విషయంలో, అలాగే ఎక్స్షోరూమ్ ప్రైస్ విషయంలో ఏమైనా డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో రాయండి. అలాగే వేరియంట్ గురించి ఏ డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి తెలియజేయండి. ఇంకో వీడియోలో ఇంకో టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.